నౌ లెట్స్ టాక్ అబౌట్ ద 10 ప్లేగ్స్. దేవుడు 10 తెగుళ్ళు పంపించాడు. 10 తెగుళ్ళు తెలిసిన వారి చేతులు ఇస్తారా అండి? ఓకే, లెట్ మీ టేక్ ఇట్ యాజ్ ఫర్ దట్ స్పీడ్. మనం చూస్తాం మొదటిగా నిర్గమకాండము 7:14, ఎక్సోడస్ చాప్టర్ 7:14. ఇప్పుడు చూడండి, దేవుడు అంటున్నాడు, నీ దేవుడికి నేను తీర్పు తీసుకొస్తా. ఐ విల్ జడ్జ్ ద గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్. మొదటి తెగులు దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడంటే, దే హ్యాడ్ అ గాడ్ కాల్డ్ హ్యాపీ. హ్యాపీ నాట్ హ్యాపీ హ్యాపీ. ఈ హ్యాపీ గాడ్ ఏంటంటే ద గాడ్ ఆఫ్ నైల్. నైల్ నదికి నేను దేవుణ్ణి అని పేరంట. అదే రీతిగా ఓర్సీస్ అని ఇంకొక దేవుడు ఉన్నాడు. హీ సేస్ ద నైల్ ఇస్ మై బ్లడ్ స్ట్రీమ్ అంటాడు. దేవుడు అంటాడు, ఓహో నైల్కి నువ్వు దేవుడువా? నువ్వు నైలు సమృద్ధిస్తుందని చెప్పి నైల్ నీ దేవుడు అంట? నువ్వేదో నైల్ని పట్టుకుని బ్రతుకుతావంట? ఈరోజు కూడా ఆర్కియాలజీస్ ఎవిడెన్సెస్ ఉన్నాయండి. వెన్ యూ సీ దెమ్, మనం చూస్తాము నైల్ హ్యాపీ. యూనో హియర్ ఇస్ హ్యాపీ, వీ హ్యావ్ క్రియేటెడ్ అన్ ఏఐ. ఈరోజు అంత టెక్నాలజీ మారిపోయింది కదా. వాళ్ళు ఇచ్చిన ఆర్కియాలజీ ఇమేజెస్ని బట్టి, వాళ్ళు ఇచ్చిన ఇన్స్క్రిప్షన్స్ బట్టి, దెర్ ఆర్ ఇమేజెస్, స్కల్ప్చర్స్. దాన్ని కెన్ యూ గెట్ ఇట్ బిగర్ ప్లీజ్, జూమ్ ఇన్ ప్లీజ్, ఇస్ దట్ పాసిబుల్? ఎస్. మనం చూస్తే వారు ఆ విగ్రహాల్లో వాళ్ళు చేసిన ఆ చెక్కిని అన్నీ ఉన్నాయి. వన్ ఆఫ్ దేర్ గాడ్స్ నేమ్డ్ హ్యాపీ, ద గాడ్ ఆఫ్ నైల్. దేవుడు మొదటి కౌంటర్ పెడుతున్నాడు, ఓ నైల్ దేవుడువా? చూద్దాం, యావే వర్సెస్ నైల్ హ్యాపీ. హూ కెన్ స్టాండ్? నైల్ సమృద్ధ. దేవుడు అంట మొత్తం రక్తంగా మార్చేశాడంట. రక్తం అంట, నైల్ నదంతా రక్తము. ఎక్కడ చూసినా రక్తము, ఇంట్లో తాగుదామంత రక్తము. సడన్గా నైల్ నది రక్తమైందిలే, నేను బాటిల్ వాటర్ తాగుతాను, నేను తాగితే రక్తము. వేర్ ఎవర్ వాట్ ఎవర్ యూ టచ్ బ్లడ్. 7 రోజుల వరకు అనుకుని చూడండి వారి పరిస్థితి. చేపలన్నీ చచ్చిపోయి, ట్రేడింగ్ కామర్స్ అదంతా ముఖ్యం నైలు వారికి. అంతా ఆగిపోయింది, పని వారికి పని లేదు, ట్రేడింగ్కి వెళ్తలేదు, ధనము రావట్లేదు. ఇంకా మాటలు చెప్పాలంటే నైల్ నదిలో నుండి దే యూస్ టు డూ ఓవర్సీస్ బిజినెస్. ఐగుప్తు స్పెషల్. అది ఐగుప్తు చూస్తే ఆ ప్రాంతం అంతా ఎడార్లా ఉంటుంది, అంటే డెసర్ట్లా కనబడుతుంది. కానీ నైల్ నదిని బట్టి దే బికమ్ రిచ్. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను కొడుతున్నా, నీ ఫినాన్సెస్ నేను కొడుతున్నా, నీ ప్రాంతాన్ని నేను కొడుతున్నా, నీకు నీరు నేను ఇవ్వడం, చూద్దాం ఏం చేస్తావో. ఎన్కౌంటర్ యెహోవా ఎవడో అని అడిగావు కదా, చూపిస్తాను యెహోవా ఎవరో. చూసి ఈ మొదటి అటాక్కి ఫరో భయపడ్డాడు. అవునా? మీరు చదివినప్పుడు జాగ్రత్తమేనండి. హృదయం కఠినపరుచుకున్నాడంట. ఒరే దేవుడు నిన్ను దాడి చేస్తున్నాడంటే భయపడు, ఆయన పాదాలను పట్టుకో, సారీ అని చెప్పు. నువ్వేం చేస్తున్నావు? పర్వాలే పోదాం. మొండికెత్తుతున్నారండి, మొండికెత్తుతున్నారు. ఎవ్రీబడి ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మీరు గమనించుకోండి, దేవుడు మీకు విరోధంగా వస్తే మిమ్మల్ని కాపాడగలిగింది ఎవరు? దేవుడు మీకు విరోధంగా చెయ్యెత్తితే మిమ్మల్ని రక్షించగలిగింది ఎవరు? దేవుడు ఆయన ఆర్మీని నీకు విరోధంగా పంపిస్తే ఎవరు, ఏ కంచ ఏ ఆర్మీ నీకు పనిచేస్తుంది? నథింగ్ అండ్ స్టాండ్, నథింగ్ అండ్ వర్క్. ఈ నైల్ నదంతా రక్తముతో మారిపోయింది. హ్యాపీ అనే దేర్ గాడ్ హ్యాస్ ప్రూవ్డ్ వర్త్లెస్. దేవుడు అన్నాడు, ఐఆమ్ యావే, నేను యెహోవాని.